సో నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకోండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను. కీ కనబడుతుందా? కీ కనబడుతుందా అందరికి? డౌట్ అడుగుతారా? సార్ 12th బిట్. సో 12th ఆన్సర్ దాంట్లో 12th ది ఆన్సర్ రాలేదు సార్. 12th ఆన్సర్ రాలేదా? చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీటిలో ఏం డౌట్ లైన్ లేవా? మొహాట పడద్దు. అలాగే ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ వన్ సో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ డౌట్ అంటే ఒకసారి చదువుతున్నాను చూడండి. నేను ఎ బిజినెస్ కరెంట్లీ సెల్లింగ్ సెల్లింగ్ 10,000 యూనిట్స్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్ పర్ మంత్ రైట్ నథింగ్ బట్ ఇది Q1 అనుకోవచ్చు. టు రిడ్యూస్ ద రిటైల్ ప్రైస్ ఫ్రమ్ 1 rupees టు 90 paisa. సో P1 1 rupee, P2 90 paisa. ఇట్ నోస్ ఫ్రమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దట్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఈస్ సో వాడు మైనస్ ఇచ్చిన ఇవ్వకపోయినా 1.5 మనం మళ్ళీ మర్చిపోతామేమో అని చెప్పి రైట్ సైన్తో సహా ఇచ్చాడు. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1.5. Assuming no other changes, the sale, the business can now expect will be okay. So ee problem cheyadaniki manaki rendu methods nana. Okati formula mottham vesukoni mottham substitute chesi mottham cheyadam oka method aithe, just oka chinna shortcut method inkokati right okka sari board meediki velipodam. P1 and chapter on elasticity of demand is equal to given 1.5 at tells na 1.5 Q1 10,000 P2 90.9 Q1 10,000 manalli Q2 enta ani adigadu right sare naaku telusu meelo ok 80% mottham formula mottham chesi untaru. సో నానా Q2 10,000 కంటే ఎక్కువ ఎంతమందికి వచ్చిందో చెప్పండి. యజ్ఞేష్ రేజ్డ్ హ్యాండ్. Yes sir. 10,000 కంటే ఎక్కువ ఎంతమందికి వచ్చింది? Yes sir. Yes sir. Yes sir. Yes sir. అందరికి 10,000 కంటే ఎక్కువ వచ్చిందా? Yes sir. Yes sir. అందరికి? Yes sir. Yes sir. తక్కువ ఎవరికైనా వచ్చిందా? 10,000 కంటే తక్కువ అన్మ్యూట్ చేసి చెప్పండి. 10,000 కంటే తక్కువ వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరినా లేరు సార్. ఎవరైనా 10,000 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరు ఎవరు పెట్టారు యూట్యూబ్ లో ఎప్పుడో చూస్తున్నా అండి. 8,500 వచ్చింది సార్. ఎవరు నాకు 10,000 కంటే తక్కువ ఆన్సర్ ఒకళ్ళు పెట్టారు ఎవరు వారు?
Abhishek. Just now. Okay. ఆల్మోస్ట్ జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు మీరు చేయాల ఈ బ్యాచ్ లో ఆల్మోస్ట్ మరి అందరూ కరెక్ట్ గానే చేశారు. జనరల్ గా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం ఆన్సర్ చేసేటప్పుడు తప్పు చేస్తారు. మరి మీరు 80% కరెక్టే చేశారు. అది ఒకళ్ళు 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 ఆన్సర్ చేసి ఒకళ్ళు కరెక్ట్ చేసుకున్నారో తెలీదు, రైట్? సో పోనీ ఆన్సర్ ఒక కమెంట్స్ లో ఆన్సర్ చూసిన తర్వాత కరెక్ట్ చేసుకున్నారని ఉన్నారా? ఓకే. సో ఫస్ట్ ఒక చిన్న కామన్ సెన్స్, ప్రైస్ ఏమైంది? డిక్రీజ్. డిక్రీజ్ అయింది సార్. సో క్వాంటిటీ ఏమవ్వాలి? ఇంక్రీజ్. అంటే ఆన్సర్ 10,000 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి, రైట్? సో అది మనకి బేసిక్ కామన్ సెన్స్ ఫస్ట్. సో ఏ అనే ఆప్షన్ మనం రిమూవ్ చేసేయచ్చు. సో బేసిక్ కామన్ సెన్స్ ద్వారా ఒక ఆప్షన్ రిమూవ్ చేసేసాం, రైట్? సరే, మీరు ఎలా చేసుకుండొచ్చు? నాకు తెలిసి Q2 minus Q1 divided by P2 minus P1 into P1 plus P2 divided by Q1 plus Q2 is equal to 1.5. సో Q2 మనకు తెలియదు. Q2 నుంచి Q1 ప్లస్ లో 10,000 డివైడ్ బై P2 మైనస్ P1 0.9 ఇంటూ P1 plus P2 1 plus 0.9 డివైడ్ బై 10,000 ప్లస్ Q2 ఇస్ ఈక్వల్ టు 1.5. దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటారు. Q2 మైనస్ 10,000 డివైడెడ్ బై 0.10 ఇంటూ 1.90 డివైడెడ్ బై 10,000 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 1.5, రైట్? సో 1.90 Q2 మైనస్ ఇది ఎంత అవుతుంది అన్న? 19,000 అనేది ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 0.1 అంటే 0.15 ప్లస్ 15,000 ఇదేంటి సాల్వ్? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. స్మాల్ సెకండ్ ప్రైస్ కి పాయింట్ మెథడ్ సో ఈ ఫార్ములా మెథడ్ చాలా లెంది. సో ఇది దీని అంతటి ప్రాసెస్ చేసుకున్న కంటే ఒక చిన్న కిటుకు చెప్తాను. దీంతో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇచ్చే టేబుల్స్ మీరు సాల్వ్ చేయాలి, రైట్? ఒకసారి చూద్దాం, చూడండి. ఇదంతా చేస్తుంటే కనుక స్మాల్ చేంజా బిగ్ చేంజ్ అనేది కాదనా? ఓకే, సరే. Given elasticity is 1.5, and the other end, 1% change in price leads to 1.5% change in quantity, right? So ikkada price ఎంత percent change in change in price identification? 0.1 percentage lo cheppandi. 10% 10% 10%.
So given 10% decrease in price, that leads to 15% increase. 15% increase in quantity. 15% increase in quantity. Quantity. So Q1 is equal to 10,000. So Q2 is equal to Q1 into 115%. Right? Q1 into 115%. Q1 can be 15% equal. Right? So 10,000 into 115% అంటే ఎంత అన్న ఇది 15% 10,000 ఈ 115% ఎందుకు వేసిన అర్థమైందా టోటల్ సార్ టోటల్ 100 plus 15 కదా ఈ క్యాలిక్యులేషన్స్ మనకి మొత్తం ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనకి అకౌంట్స్ లో వీటిలో ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది సో క్యూ వన్ ప్లస్ 115% సో క్యూ టూ ఎంత 11,500 ఈ మెథడ్ ఈజీ ఇది ఈజీ మెథడ్ చాలా తొందరగా క్విక్ గా క్యాలిక్యులేట్ చేయగలిగిన మెథడ్ ఇది అర్థమైందా ఇప్పుడు ఇది అర్థం అవ్వకపోతే నేను నెక్స్ట్ ఇచ్చే టేబుల్ మీరు ఐడెంటిఫై చేయలేదు డౌట్ ఏమైనా ఉంటే ముందే అడగండి సో ఇప్పుడు క్యూ వన్ కంటే క్యూ టూ ఎంత ఎక్కువ 15% ఎక్కువ అని కనుక్కున్నాం మనం అర్థమైందా సార్ సో అంటే నువ్వు ఏం చేసి ఉండాలి 10,000 ప్లస్ ఎంత వేయాలి 10,000 ప్లస్ 15% దేని మీద 15% దేంతో పోల్చుకుంటే 15% ఎక్కువ Q1 అంటే 10,000 15% అంటే ఇప్పుడు 10,000 కామన్ ఇప్పుడు 10,000 అంటే ఏంటి మన దృష్టిలో Q1 ప్లస్ Q1 ఇంటూ 15% అంటే Q1 కామన్ తీస్తే 1 ప్లస్ 15% అంటే ఏమని చెప్పచ్చు మనం 0.15 అంటే Q1 ఇంటూ 1.15 అంటే దాని అర్థం ఏంటి 115% అర్థమైంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో రైట్ సో ఎంత 11,500 రైట్ అర్థమైంది క్యాలిక్యులేషన్ సో 8,500 ఎవరికైనా వచ్చుంటే వాళ్ళు ఏం చేసి ఉండాలి ప్రైస్ డిక్రీజ్ అయింది క్వాంటిటీ కూడా డిక్రీజ్ అయిందని చెప్పి డైరెక్ట్ రిలేషన్షిప్ తీసుకుని ఉండొచ్చు రైట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ 8,500 ఆన్సర్ పెడతారు రైట్ క్లియర్ నానా ఎస్ సార్ లేదు సింపుల్ గా ఇంక్రీజ్ ఎంత కావాలి నాకు ఇంక్రీజ్ ఎంత కావాలంటే ఎంత 15% ఆఫ్ 10,000 అంటే 1500 మారుతుంది ప్రైస్ తగ్గితే క్వాంటిటీ 1500 పెరుగుతుంది అంటే 10,000 ప్లస్ 1500 11,500 ప్రైస్ పెరిగింది అనుకోండి 1500 తగ్గుతుంది అంటే 10,000 మైనస్ 1500 8,500 రైట్ సో క్వాంటిటీలో చేంజ్ ఎంత 1500 ఓకే నెక్స్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ రైజెస్ బై 10% అండ్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫాల్స్ బై 10% ఎక్స్ హాస్ ఏమని చెప్పారు పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అది ఎలాస్టిక్ అవుతుంది యూనిట్ ఎలాస్టిక్ ఇది యాక్చువల్ గా
చిన్న కరెక్షన్ అన్న ఇది ఇక్కడ 5 అనేది మీకు టైప్ అవ్వాలి నేను తర్వాత ఎడిట్ చేశాను 5 rupees ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ కాజెస్ క్వాంటిటీ టు డిక్రీజ్ బై 20 units ఎలాస్టి ఆఫ్ డిమాండ్ ఇస్ 5 rupees ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ కాజెస్ క్వాంటిటీ టు డిక్రీజ్ బై 20 units ఎలాస్టి ఆఫ్ డిమాండ్ ఇస్ అని చెప్తున్నారు అంటే బోర్డు మీద సో నాకు P1 ఎంతో తెలీదు P1 ఎంతో తెలిస్తే కానీ నేను P2 ఎంతో చెప్పలేను అంటే P1 - 5 Q1 ఎంతో తెలీదు Q2 5 rupees డిక్రీజ్ అన్నాడా అన్నా ఇంక్రీజ్ అన్నాడా P1 plus 5 ఇంక్రీజ్ క్వాంటిటీ 1 ఎంతో నాకు తెలీదు Q2 మాత్రం ఎంత అవుతుంది Q1 - 20 ఇక్కడ నాకు ఇన్సఫిషియంట్ డేటా రైట్ సో అక్కడ నువ్వు మళ్ళీ అజ్యూమ్ చేసుకోవాలి P1 అజ్యూమ్ చేసుకోవాలి Q2 అజ్యూమ్ చేసుకోవాలి రైట్ ఇవన్నీ ఒకవేళ ఆప్షన్ లో ఇన్సఫిషియంట్ డేటా కానీ లేకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ కానీ ఇలాంటివి ఏమి లేకపోతే నువ్వు ఏదో ఒక అసంప్షన్ తీసుకొని చేయొచ్చు రైట్ ఇది డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అయితే అలా అసంప్షన్ తీసుకొని చేస్తాం ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాబట్టి మనకి ఇన్సఫిషియంట్ డేటా అనే ఆప్షన్ ఉండాలి ఆప్షన్ ఏముందన్నా నథింగ్ క్యాన్ బి ఇంక్లూడెడ్ కంక్లూడెడ్ క్లియరా నెక్స్ట్ 7th one at a local theater the general public pays 50 rupees for a movie ticket while college students receive 10 rupees discount when they show a college ID card what does this practice say about the theater's perception of a price demand okay ఇది ఇవాళ చెప్పే డిస్కషన్ లో కవర్ అవుతుందా 7th క్వశ్చన్ ఇవాళ చెప్పే డిస్కషన్ లో కవర్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద టాపిక్ మీరే ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ అంతేనా 12th వన్ సర్ 12th వన్ ఆ 12th వన్ కూడా అడిగారు 12th వన్ సర్ ఓకే ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లాంకెట్స్ డిమాండ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 4600 టు 5100 ఇన్ రెస్పాన్స్ టు డిక్రీజ్ ఇన్ దట్ ప్రైస్ 2190 ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎ బ్లాంకెట్ ఇస్ ఆర్క్ మెథడ్ లో చేస్తే రాలేదా ఆప్షన్స్ లో లేదు సార్ ఆన్సర్ 2.5109 సార్ నేను చూస్తాను blanket $4,600 $5,700 $220 నా ప్రైస్ అది 210 కాదు 220 టైపింగ్ ఎర్రర్ 220 ఇప్పుడు చేసి చూడండి వస్తుంది
1.46. Okay, good. టేబుల్ కనబడుతుంది అందరికి ఇంకా పెద్ద చైన గివెన్ కరెంట్ ప్రైస్ 100 rupees సో అంటే P1 ఈజ్ ఈక్వల్ టు 100 Q1 ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 1000 Q1 1000. So షాప్ కీపర్ కి రెవెన్యూ ఫార్ములా ఏంటి? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ సోల్డ్. సో P1 ఇంటూ Q1 మనకి ఏమవుతుంది? రెవెన్యూ 1. 100 ఇంటూ 10,000 ఎంత? సారీ 100 ఇంటూ 1000 ఎంత? 10,000. రైట్ సార్. నేను ప్రాబ్లమ్ లో కేస్ 1 లో సార్ 1 lakh సారీ 1 lakh. Okay, revenue 1 is 1 lakh. So, you know, in table 1 lo A and B, case 1 lo A, B ni solve chestanu. Iva kinda migitha vanni kuda meer solve cheyali. Sare. Given elasticity of demand is equal to 2. Right? So, given elasticity of demand is equal to ED is equal to 2. Ante dani ardham enti? 1% change in price leads to 2% change in quantity. Right? సరే. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి కేసులో కూడా మీరు తీసుకోవాల్సిన ప్రైస్ చేంజ్ ఎంత? 10%. ప్రతి కేసులో కూడా మీరు తీసుకోవాల్సిన ప్రైస్ చేంజ్ ఎంత? 10%. సో ప్రైస్ ఇంక్రీస్డ్ బై 10% అంటే కొత్త ప్రైస్ ఎంత అవుతుంది? 110. అన్ని కేసులు అంతేగా. సగం నేనే చేస్తాను అప్పుడే. సో ఇప్పుడు నాకు క్వాంటిటీ చెప్పాలి ఇక్కడ. సో మనకి గివెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి ఎంత? 10% చేంజ్ ఇన్ పి. రైట్? ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ రెండు కేసులో చూస్తున్నాం. సో ప్రైస్ 10% ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ 20% డిక్రీజ్. ఇక్కడ 20% ఇంక్రీజ్. సో ఇక్కడ న్యూ క్వాంటిటీ ఎంత చెప్పండి నాకు? 1000 ఇంటూ ప్రైస్ పెరిగింది 800. ఎలా వచ్చింది తెలిసింది? 200 చేంజ్ కాబట్టి 200 తగ్గించాలి 1000 నుంచి. ఇక్కడ ఎంత? 1200. ఇక్కడ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయండి. మ్యూట్ చేయండి. సో ఇది మనకి రెవెన్యూ 2. సో ఆర్ వన్ తో పోల్చుకుంటే రెవెన్యూ ఏమైంది అన్న? ఇక్కడ ఆర్ వన్ తో పోల్చుకుంటే ఆర్ 2 తగ్గింది, ఇక్కడ పెరిగింది. సో మిగతావన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఈ కేసు మీరు క్యాలిక్యులేట్ చేయండి.
మీరు ఒక రఫ్ నోట్స్ లో నేను టేబుల్ వేసినట్టు కానీ టేబుల్ వేసుకొని ఆ టేబుల్ కంప్లీట్ చేయండి. 5 మినిట్స్ టైం ఇస్తున్నా. ఇప్పుడు నేను వేస్తున్న టేబుల్ దాన్ని కంప్లీట్ చేయండి. మీరే మ్యూట్ చేయండి. ఇప్పుడు ఈ టేబుల్ కంప్లీట్ చేయండి అన్న. సార్ క్లారిటీగా లేదు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. కనెక్షన్ స్టెబిలైజ్ అవ్వండి. సో నాకు ఈలోపు సెకండ్ కేసులో క్వాంటిటీ ఎంత చెప్పండి అన్న. గివెన్ 1% చేంజ్ ఇస్ ED ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అంటే 10% చేంజ్ ఇన్ ప్రైస్ లిస్ట్ 950. ఇక్కడ అబ్జర్వేషన్స్ రాద్దాం. ఈడీస్ 2 అంటే నథింగ్ బట్ ఈడీస్ గ్రేటర్ దాన్ 1 రిలేటివ్లీ ఎలాస్టిక్. మ్యూట్ చేసేయండి. ఇక్కడ ప్రైస్ ఫస్ట్ కేసులో ఏం జరిగింది? కేసీఏలో ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ ఏమైంది? ప్రైస్ డిక్రీజ్ జరిగితే రెవెన్యూ లక్ష రూపాయలకి 99,000 కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. 1 lakh కి 99,000 కి రైట్ ఎక్కువ డిఫరెన్స్ ఏమీ లేదు. సో నో చేంజ్ అనుకోవచ్చు. ఈడీస్ లెస్ దాన్ 1 ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు రెవెన్యూ ఏమైంది? ఇంక్రీజ్. ప్రైస్ డిక్రీజ్ అయితే డిక్రీజ్. సో ఇదే మనకి అవుట్లే మెథడ్. రైట్. సో ఎలాస్టిసిటీని కన్జ్యూమర్కి ఎక్స్పెండిచర్ని రైట్ కంపేర్ చేసేది మనకి అవుట్లే మెథడ్. సో అవుట్లే మెథడ్ ఏం చెప్తుంది? ఇఫ్ ఈడీ ఈస్ గ్రేటర్ దాన్ 1 ప్రైస్ పెరిగితే రెవెన్యూ తగ్గుతుంది. ప్రైస్ తగ్గితే రెవెన్యూ పెరుగుతుంది. ఇఫ్ ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రైస్ పెంచినా తగ్గించినా రెవెన్యూలో చేంజ్ లేదు. ఇఫ్ ఈడీ ఈజ్ లెస్ దాన్ 1 ప్రైస్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజ్ అయితే రెవెన్యూ డిక్రీజ్ అవుతుంది. అవుట్లే మెథడ్ అర్థమైంది నాన్న? Yes sir. Yes sir. Yes sir. ఈ క్వాంటిటీస్ ఎలా వచ్చిందో అందరికి అర్థమైందా? మొహమాటానికి ఏదో చెప్పేశారా? అర్థం కానీ వాళ్ళు ఎవరంటే అడగండి, పర్లేదు. ఓకే, సో ఎవరు అడగలేదు కాబట్టి అందరికి అర్థమైందనే అనుకుందాం. సో ఇక్కడికి మనకి ఎలాస్టిసిటీ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని మెజర్ చేసేటటువంటి 4 మెథడ్స్
ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చూసాం. పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ అండ్ అవుట్లే మెథడ్. రైట్ సార్, నెక్స్ట్ అవుట్లర్ వినబడుతుందా అందరికి? కనెక్షన్ స్టెబిలైజ్ అవునా? అందరికి బ్లర్ గానే ఉందో కొంతమందికి? క్లారిటీగా సరే సరే, వాయిస్ వినబడుతుంది కదా? కాసేపు నేను ఎలాగో అక్కడ ఉన్నది ఏమి చెప్పండి. వాయిస్ వినబడుతుంది కదా? నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మనం స్టార్టింగ్ లో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ చూసాం. సో ఇప్పుడు ఎలాస్టిసిటీని డిటర్మైన్ చేసేవి ఏంటో చూద్దాం. అది కనబడుతుందా? ఓకే, డన్. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని డిటర్మైన్ చేసేటటువంటి డిటర్మినెంట్స్ ఏంటి? ఇందాక మనం టేబుల్ లో చూసాం, కొన్నిటికేమో ప్రైస్ పెంచితే తగ్గించిన డిమాండ్ లో పెద్దగా తేడా లేదు. కొన్నిటికేమో ప్రైస్ నువ్వు కొంచెం మార్చినా సరే డిమాండ్ చాలా హ్యూజ్ గా పడిపోతా ఉంది, హ్యూజ్ గా డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఏ ఫ్యాక్టర్స్ కారణం అలాంటి వాటికి అని చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం డిమాండ్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని చెప్తాను మీకు. డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి పిఆర్ వై టి ఈ ఏ ఓ. సో ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ బేస్డ్ గా మనం మీడియం ప్రైస్డ్ గూడ్స్, హై ప్రైస్డ్ గూడ్స్, లో ప్రైస్డ్ గూడ్స్ ఇలా క్లాసిఫై చేద్దాం. సే ఒక బెన్జ్ కార్ ప్రైస్ ఒక 25 lakhs నుంచి రైట్ 27 lakhs చేశాడు, రైట్? సో 25 lakhs నుంచి 27 lakhs చేశాడు. మంత్లీ 15 cars సేల్ అయ్యేవి, రైట్? సో పెద్దగా ఏమన్నా మారుతుందా? 27 lakhs చేసిన తర్వాత ఆ కార్ సేల్స్ ఏమైనా పడిపోతాయా? సేమ్ అలాగే ఉంటాయా? సే ఒక మారుతి ఆల్టో కార్ ప్రైస్ రైట్ ఒక 5 lakhs నుంచి ఒక 5.5 lakhs చేశాడు అనుకుందాం. ఇక్కడ ఒక 70 cars సేల్ అయ్యేవి. ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ ఉంటాయా, పెరుగుతాయా, తగ్గుతాయా? డెఫినెట్ గా ఒక 60 అనుకుందాం. సో ఇక్కడ 2 lakhs చేంజ్ చేసిన డిమాండ్ మారలేదు. జస్ట్ 50,000 చేంజ్, మ్యూట్ చేయండి, జస్ట్ చేంజ్ 50,000 కానీ డిమాండ్ తగ్గింది, రైట్? సో అంటే మనకి మీడియం ప్రైస్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈస్ గ్రేటర్ దాన్ 1, రైట్? అంటే మీడియం ప్రైస్డ్ గూడ్స్ అంటే మిడిల్ క్లాస్ పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటారు, రైట్? వాళ్ళు కనుక ప్రైస్ లో కొంచెం చేంజ్ వచ్చినా సరే ప్రొడక్ట్ ని యూజ్ చేయడం మానేస్తారు, రైట్? సో అలాగే హై ప్రైస్డ్ గూడ్స్ కి లో ప్రైస్డ్ గూడ్స్ కి. సో హై ప్రైస్డ్ గూడ్స్ కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను బెన్స్ గురించి. లో ప్రైస్డ్ గూడ్స్ సొసైటీలో చీప్ గూడ్స్ అంటే చాలా లో ఇన్కమ్ పీపుల్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా రైట్ ప్రైస్ చేంజ్ పెద్దగా ఎఫెక్ట్ చేయదు, రైట్? వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రొడక్టే కొనుక్కొని తినాలి,
రైట్ లేదా ఆ ప్రొడక్ట్ ని వాళ్ళు అఫోర్డ్ చేయగలరు కాబట్టి ప్రైస్ మారినా కూడా వాటికి పెద్దగా డిమాండ్ మారదు సో హై ప్రైస్డ్ గుడ్స్ కి లో ప్రైస్డ్ గుడ్స్ కి డిమాండ్ ఎలా ఉంటుంది అన్న ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈస్ లెస్ దాన్ వన్ క్లియర్ అక్కడ వరకు yes, sir. Right. రెండో క్లాసిఫికేషన్ సో డి ఈజ్ ఈక్వల్ టు పి అయిపోయింది పి తర్వాత ఏమో చెప్తున్నాను ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో ఫస్ట్ మనకి సబ్స్టిట్యూట్స్ సో సబ్స్టిట్యూట్ బేస్డ్ గా ఏదైనా ప్రొడక్ట్ కి సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి రైట్ సే థమ్స్ అప్ ప్రైస్ పెంచాడు రైట్ డెఫినెట్ గా జనాలు ఏం చేస్తారు నన్ను థమ్స్ అప్ బదులు వేరే ప్రొడక్ట్ కి షిఫ్ట్ అయిపోతారు రైట్ అంటే థమ్స్ అప్ డిమాండ్ చాలా హ్యూజ్ గా పడిపోతుంది రైట్ సో అలాగే డాక్టర్ ఒక మెడిసిన్ రాశాడు ఆ మెడిసిన్ ఒక టాబ్లెట్ రైట్ ఒక 50 rupees ఉంది రైట్ ఆ డాక్టర్ దగ్గర ఉన్న మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది అది రైట్ అది 50 rupees ఉంది ఆ టాబ్లెట్ బయట ఎక్కడ దొరకట్లేదు రైట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే టాబ్లెట్ రాశాడు 70 rupees అయింది కొంటావా కొనడం మానేస్తావా ఎందుకు కొంటాం సబ్స్టిట్యూట్స్ లేవు రైట్ సో డాక్టర్ రాసింది పారాసిటమాల్ రైట్ బాగా మనకి ఈజీగా దొరికే ఒక పారాసిటమాల్ రైట్ ఆ పారాసిటమాల్ ని బోల్డ్ అనే కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి ఆ డాక్టర్ దగ్గర ఉన్న మెడికల్ షాప్ లో ఆ పారాసిటమాల్ టాబ్లెట్ 5 rupees రైట్ 5 rupees కదా అని చెప్పి నువ్వేం చేసావు బయటకు వచ్చి మెడికల్ షాప్ లో కనుక్కుంటే రూపాయి ఉన్నాయి 2 rupees ఉన్నాయి 3 rupees ఉన్నాయి రైట్ సో అలాంటి అలాంటి వాటికి ఏం చేస్తాం మెడికల్ షాప్ లో కొంట మనసు ఎక్కడ కొంటాం బయట కొనుక్కుంటాం రైట్ సో అంటే సబ్స్టిట్యూట్స్ ఉంటే డిమాండ్ ప్రైస్ కొంచెం మారినా సరే డిమాండ్ ఏమవుతుందన్న చాలా హ్యూజ్ గా ఎఫెక్ట్ అవుతుంది రైట్ సో హయ్యర్ ద సబ్స్టిట్యూట్స్ హయ్యర్ ద ఎలాస్టిసిటీ లోవర్ ద సబ్స్టిట్యూట్స్ లోవర్ ద ఎలాస్టిసిటీ రైట్ సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉంటే ఎలాస్టిసిటీ ఇస్ గ్రేటర్ దెన్ 1 సబ్స్టిట్యూట్స్ తక్కువ ఉంటే ఎలాస్టిసిటీ ఇస్ లెస్ దెన్ 1 ఓకేనా అక్కడ క్లియర్ అది yes sir yes sir yes sir yes sir so alage substitutes degre manu inkokati chuddam number of alternatives available alternative uses so alternative uses ekku unnai ankonde alternative uses ekku unnai say ఎలక్ట్రిసిటీకి ఆల్టర్నేటివ్ యూజెస్ చాలా ఎక్కువ ఏసీ వాడుకుంటావు ఫ్రిడ్జ్ వాడుకుంటావు గ్రైండర్ టీవీ రైట్ బోల్డ్ అని ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రైస్ పెరిగింది అనుకో నువ్వేం చేస్తావు ఎలక్ట్రిక్ కుక్కర్ వాడేవాడివి గ్యాస్ స్టవ్ లోకి మారిపోతావు రైట్ గీజర్ వాడేవాడు కాస్తా గీజర్ బదులు గ్యాస్ స్టవ్ లోకి మారిపోతావు రైట్ లేదా గ్యాస్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటే కట్టెల బైలోకి వెళ్ళిపోతారు రైట్ కరెంట్ బైక్ వాడడం అనేసి పెట్రోల్ బైక్ వాడతారు ఏసీలు తక్కువ వాడతాం ఫ్రిడ్జ్లు తక్కువ వాడతాం టీవీలు తక్కువ చూస్తాం రైట్ సో అంటే ఎక్కువ ఆల్టర్నేట్ యూజెస్ ఉన్నాయి అనుకోండి హయ్యర్ ద ఆల్టర్నేట్ యూజెస్ హయ్యర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ లోవర్ ద ఆల్టర్నేట్ యూజెస్ లోవర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్లియర్ నా ఇప్పుడు మనం 3 సెటింగ్స్ కవర్ చేసాం ఒకటి ప్రైస్ బేస్డ్ గా రైట్ టెక్స్ట్ బుక్ లో 2.43 పేజ్ లో 8th పాయింట్ కవర్ చేసాం ప్రైస్ రేంజ్ రైట్ తర్వాత సబ్స్టిట్యూట్స్ లో వచ్చేసరికి మీ టెక్స్ట్ బుక్ లో ఎన్నో పాయింట్ అంటే అది అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఫస్ట్ పాయింట్ రైట్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యూజెస్ వచ్చేసరికి అది మీకు 4th పాయింట్ రైట్ మొత్తం మనకి 8 points ఉంటే 8 points లో ఆల్రెడీ మనం ఏం కవర్ చేసాం 1, 4, and 8 కవర్ చేసాం రైట్ సో మనకి ఏమేమి కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ప్రైస్ కంప్లీట్ అయిపోయింది ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో సబ్స్టిట్యూట్స్ బేస్డ్ గా నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఆల్టర్నేటివ్స్ అన్నట్టుగా రైట్ 2 points చూసాం నెక్స్ట్ కాంప్లిమెంటరీస్ బేస్డ్ గా మనకేమి
కాంప్లిమెంటరీ ఇస్ బేస్డ్ గా సో పి పిఆర్ సబ్స్టిట్యూట్స్ లో ఆల్టర్నేట్ యూజెస్ సబ్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ తర్వాత కాంప్లిమెంటరీస్ లో వచ్చేసరికి టైట్ డిమాండ్ అంటాం మనం. సో టైట్ డిమాండ్, సో ఒకప్పుడు పెట్రోల్ ప్రైస్ కి డీజిల్ ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ సో పెట్రోల్ ప్రైస్ కి డీజిల్ ప్రైస్ కి అరౌండ్ 20 రూపీస్ 25 రూపీస్ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు అది 6 రూపీస్కు 7 రూపీస్కు వచ్చింది డిఫరెన్స్, అంటే డీజిల్ ప్రైస్ కూడా పెరిగింది. సో ఇప్పుడు డీజిల్ ప్రైస్ పెరిగింది కదా అని చెప్పి డీజిల్ కార్ లో పెట్రోల్ కొట్టించుకోవచ్చా? కొట్టించలేము, ఎందుకంటే ఆ మోడల్ డీజిల్ మీద వర్క్ చేస్తుంది. కాబట్టి డీజిల్ ప్రైస్ పెరిగినా సరే ఖచ్చితంగా మనం డీజిలే కొని తీరాల్సిందే, ఎందుకంటే డీజిల్ అప్పటికే ప్రైస్ పెట్రోల్ కంటే డీజిల్ తక్కువ కదా అని చెప్పి డీజిల్ వెహికల్స్ చాలా మంది కొనున్నారు. సో ఇప్పుడు డీజిల్ ప్రైస్ పెరిగినంత మాత్రాన ఓవర్ నైట్ ప్రైస్ పెరిగింది కదా అని చెప్పి కోపం వచ్చి ఇమీడియట్ గా బండి అమ్మేసి ఇంకో కొత్త బండి కొనుక్కోలేడుగా. ఒక 10 ఇయర్స్తోనో 5 ఇయర్స్తోనో డీజిల్ కార్ అమ్మేసి పెట్రోల్ కార్ మారచ్చు. సో ఇమీడియట్ గా అయితే కనుక డీజిల్ డిమాండ్ అయితే తగ్గదు. సో కాంప్లిమెంటరీ, బేసిక్ గా మనకి టైట్ డిమాండ్ అంటే 7th పాయింట్ రైట్. సో ఏదైతే కాంప్లిమెంటరీ కూడా ఏదైతే ఉందో దాని ప్రైస్ పెరిగినా సరే రైట్ మనం కొనక మానదు. సో టైట్ డిమాండ్ ఉంటే దానికి కూడా ఈడి ఈస్ లెస్ దెన్ 1. నెక్స్ట్ పిపిఆర్ వై. ఇన్కమ్ బేస్డ్ గా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్న బడ్జెట్, నేచర్ ఆఫ్ గుడ్. బడ్జెట్ నేచర్ ఆఫ్ గుడ్ సే సాల్ట్ ప్రైస్ నా చిన్నప్పుడు రేట్ 5 రూపీస్ ఉండేది, అది ఇప్పుడు ఒకప్పుడు 10 రూపీస్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలుసు 20 రూపీస్ రైట్. మరి ఇప్పుడు 5 రూపీస్ సాల్ట్ కాస్త 20 రూపీస్ అయింది, నువ్వు కొండ మానేయాలి బట్టి తిన్న మానేసి ఉండాలిగా. లేదా మనం షర్ట్ పెట్టుకునే బటన్ ప్రైస్ 1 రూపీస్ కాస్త 2 రూపీస్ అయింది, 100% ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ బటన్, మరి బటన్స్ పెట్టుకుని మానేస్తున్నావా? సో నెలలో మనం ఖర్చు పెట్టే దాంట్లో షర్ట్ బటన్స్ మీద, దారాల మీద, నిడిల్స్ మీద ఖర్చు పెట్టేది చాలా 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 తక్కువ. సో వాటి ప్రైస్ మారినా కూడా పెద్దగా వాటి డిమాండ్ మారదు. సో లోవర్ ద బడ్జెట్ లోవర్ ద ఎలాస్టి ఆఫ్ డిమాండ్, హయ్యర్ ద బడ్జెట్ హయ్యర్ ద ఎలాస్టి ఆఫ్ డిమాండ్. నేచర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నెసెసిటీస్ కంఫర్ట్స్ లగ్జరీస్ వీటన్నిటికీ కూడా డిమాండ్ పాజిటివే, అంటే 0 కంటే ఎక్కువే రైట్. కానీ ఒక పర్టికులర్ గూడ్ కి ఇచ్చి 1.5 ఎలాస్టి, ఇది నెసరీ లగ్జరీ కంఫర్ట్ అంటే చెప్పలేము మనం, దానికి కంపారిజన్ గా ఇంకోటి ఇవ్వాలి. 1.75 ఇచ్చాడు అనుకోండి రైట్, ఓకే ఇది నెసెసిటీ ఇది కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు రైట్. సో నెసెసిటీ ఇస్ లెస్ దెన్ కంఫర్ట్ ఇస్ లెస్ దెన్ లగ్జరీ రైట్. నెసెసిటీస్ కి పెద్దగా ఈడీ ఇస్ లెస్ దాన్ 1 పాజిటివ్ వే, కానీ లెస్ దాన్ 1 ఉంటుంది. ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్కమ్ 10,000 నుంచి 10,00,000 రూపాయలు అయింది రైట్, 25 కేజీలు బస్తా నుంచి 250 కేజీలు బస్తా నెలకు తింటారా? సో నెసెసిటీస్ కి పెద్దగా డిమాండ్ పెరగదు, ఇన్కమ్ పెరిగినా కూడా నెసెసిటీస్ కి పెద్దగా డిమాండ్ పెరగదు. సో అందుకే అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ పెద్దగా జీడిపి అనేది గ్రో అవ్వదు, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు రైట్ సే ఒకప్పుడు మనకి ఇన్ని షాపింగ్ మాల్స్ లేవు, మూవీస్ లేవు రైట్, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు రైట్, టూరిస్ట్ స్పాట్స్ కానీ ఏమీ లేవు. సో డబ్బు ఉన్నవాడు ఖర్చు పెట్టడానికి ఆప్షనే లేదు, ఇంట్లో తిని కూర్చోవడం తప్ప వాడు ఏదైనా కాస్త ఖర్చు పెడతాము, ఏసీలు కొనుక్కుందాం, కార్లు కొనుక్కుందాం, అలాంటివి ఏమి ఇండియాలో పెద్దగా దొరికేవు కావు. కాబట్టి వాడు ఖర్చు పెట్టేవాడు కాదు, ఖర్చు పెట్టినప్పుడు జీడిపి పెరగదు. మన దగ్గర దొరికేది ఏంటి, ఎప్పుడు పుష్కలంగా రైట్ ఫుడ్ మాత్రం బాగా దొరుకుతుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువ తినలేడు కదా. సో డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి మనకి, ఇండస్ట్రియల్ గూడ్స్, సర్వీస్ సెక్టర్ అంటే టూరిజం కానివ్వండి రైట్, ఇలాంటివన్నీ కూడా పెరిగితే డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టింది ఏమవుతుంది, మళ్ళీ ఇన్ రిటర్న్ హౌస్ హోల్డ్స్ కి రైట్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. సో మిగిలిన వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో జీడిపి అనేది కొంచెం స్పీడ్గా పెరుగుతుంది. సో నెసెసిటీస్ కి ఇన్కమ్ ఎంత ఎక్కువ పెరిగినా కూడా డిమాండ్ ఇన్కమ్తో సమానంగా పెరగదు రైట్. కాబట్టి నెసెసిటీస్ కి ఇట్ ఈస్ లెస్ దెన్ 1, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ కి గ్రేటర్ దెన్ 1 రైట్. కానీ లగ్జరీస్తో పోల్చుకుంటే కంఫర్ట్స్ కొంచెం తక్కువ రైట్. సే
0.5, 1.2, 1.75. Product X, Y, Z. So product X ये होता है जापान में. इवन नहीं elasticity of demand. Necessity. Product Y. Comfort. Luxury. Right. So this income based class. So manaki next to chesar ki budget ane point dentlo kavarindi position of is second point. Nature of the commodity. Third point. So ఈ మిగిలింది టైం పీరియడ్ కన్స్యూమర్ హ్యాబిట్స్ వై తర్వాత మనకి ఏంటన్నా టీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ సో ఎడిక్ట్ అయిపోయిన వాడు సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ వీటికి ఎడిక్ట్ అయిపోయిన వాడు వాటి ప్రైస్ పెరిగినా కూడా పెద్దగా పట్టించుకోడు దాన్ని కన్స్యూమ్ చేస్తూనే ఉంటాడు సో హ్యాబిట్యుయేటెడ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈడీఈస్ లెస్ దాన్ వన్ రైట్ సో ఈడీఈస్ లెస్ దాన్ వన్ అంటే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ బాగా దానికి ఎడిక్ట్ అయిపోయాడు సో ఎడిక్ట్ అయిపోయాడు కాబట్టి ప్రైస్ పెరిగినా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోడు సో ఈడీఈస్ లెస్ దాన్ వన్ రైట్ నెక్స్ట్ టైం సో ఈ ఈక్వేషన్ లో లేనిది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తుంది టైం సో షార్ట్ టర్మ్ లోనా ఇందాక నేను మీకు చెప్పాను ఎలక్ట్రిసిటీకి ఆల్టర్నేటివ్ యూజెస్ చాలా ఎక్కువ రైట్ సో ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ పెంచేసాడు అనుకోండి రైట్ నిన్నటి దాకా ఏసీలు వాడినోడు నువ్వు ఒకేసారి సడన్ గా ఏసీలు మానమంటే మానలేవు రైట్ లేకపోతే దాని ఆల్టర్నేటివ్ అంటే గ్యాస్ స్టవ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ లేవు అనుకోండి రైట్ ఏం చేస్తావు ఒక నెల బిల్ కట్టిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు అయ్యో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది తగ్గించడానికి మార్గాలు చూడాలని చెప్పి ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా గ్యాస్ స్టవ్ కొంటావు లేకపోతే రైట్ నెమ్మదిగా ఒకటి 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 దాని ఆల్టర్నేటివ్ షిఫ్ట్ అవుతూ వెళ్తావు షార్ట్ టర్మ్ లో అయితే ఇమ్మీడియట్ గా నువ్వు డిమాండ్ తగ్గించలేవు కాబట్టి షార్ట్ టర్మ్ లో ఈడీస్ లెస్ దాన్ వన్ లాంగ్ రన్ లో నీకు అడ్జస్ట్ అవడానికి టైం దొరికింది రైట్ లాంగ్ రన్ లో నీకు అడ్జస్ట్ అవడానికి టైం దొరికింది నెమ్మదిగా నువ్వు ఏం చేసావు షిఫ్ట్ అవుతూ వెళ్ళావు రైట్ సో అక్కడ లాంగ్ రన్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ గ్రేటర్ దాన్ వన్ సో షార్ట్ రన్ లోనేమో ప్రైస్ మారినా సరే ఇమ్మీడియట్ గా కన్స్యూమర్ కి అడ్జస్ట్ అయ్యే టైం దొరకదు కాబట్టి ఇట్ ఈస్ లెస్ దాన్ వన్ లాంగ్ రన్ లో రైట్ వాడు నెమ్మదిగా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటాడు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కొని వాటికి షిఫ్ట్ అవుతాడు కాబట్టి లాంగ్ రన్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ గ్రేటర్ దాన్ వన్ సో అక్కడికి మనకి 8 పాయింట్స్ కూడా కంప్లీట్ అయ్యి రైట్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ రైట్ అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వీటిని కంటిన్యూ చేద్దాం సేమ్ నిన్నట్లాగే ఇవాళ నేను మళ్ళీ కమెంట్ సెక్షన్ లో నాకు తెలిసి ఒక 8 క్వశ్చన్ లో 10 క్వశ్చన్ లో ఇస్తాను ఓకే 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఇస్తానన్నా వాటికి మళ్ళీ ఇవాళ ఈవినింగ్ లోపు ఆన్సర్స్ పెట్టేయండి కొంతమందికి నిన్న ఆన్సర్లు పెడుతుంటే ఎర్రర్ వచ్చిందంట ఇవాళ మ్యాక్సిమం రాకపోవచ్చు చూడండి నిన్న యూట్యూబ్ సర్వర్స్ బిజీ అవడం వల్ల చాలా మందికి ఎర్రర్ వచ్చింది రైట్ ఇవాళ రాకపోవచ్చు ఒకవేళ మీద మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనన్నా నాకు 77 99 ఒక్క నిమిషం ఆగండి నెంబర్ మర్చిపోయాను దీనికి వాట్సాప్ చేయండి దీనికి వాట్సాప్ చేయండి ఆన్సర్స్ మాత్రం కమెంట్ చేసేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి చేయండి అన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను ఎప్పుడొకప్పుడు చూసుకొని రెస్పాండ్ అవుతాను నేను ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ చెప్తూ ఉంటాను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు రైట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అర్జెంట్ అయితే నేనే కాల్ చేస్తాను మీరు ఒక పని ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎంతమంది అటెండ్ అవుతున్నారు 20 22 రైట్ మధ్యలో ఎవరు ఎగ్జిట్ అయ్యారు సో మొత్తం ఇందాక 23 లో నేను ఒకడిని అంటే 22 సో అంతే 22 ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ నేమ్స్తో వాట్సాప్ చేస్తే
నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను లేదా ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేస్తాను, అనౌన్స్మెంట్స్ అన్ని నేనే చేస్తాను. నేను బిందు మేడం చెప్పి, బిందు మేడం మీకు చెప్పి లేట్ అవుతా ఉంది. సో దట్ నా దగ్గర నేను ఒక బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాను. వీళ్ళందరూ మీరందరూ కూడా ఒకసారి క్లాస్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా ఈ 7799373131 ఈ నంబర్కి మీ మీ నేమ్స్తో వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అదే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. రైట్, మీ నేమ్స్ క్లియర్గా రాస్తూ నాకు వాట్సాప్ చేయండి. రైట్, ఇవాళ క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. నో సార్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అంటే 3:30, 3:45 కల్లా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అయిపోతుంది. దాని కింద డిస్క్రిప్షన్లో నేను ఇంకా కమెంట్లో పెట్టానా, యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లోనే నేను క్వశ్చన్స్ అప్డేట్ చేస్తాను. ఇంకా డిస్క్రిప్షన్లోనే చూసుకోండి. కమెంట్లో పెడుతుంటే మీరు పెడుతుంది నాకు సరిగ్గా కనబడట్లేదు. సో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ చేసేయండి ఇవాళ ఈవినింగ్ లో. రైట్, సో ఇవాళ మీరు కంపెనీస్ యాక్ట్లో చూడాల్సిన వీడియో ఏంటన్నా, టైప్స్ ఆఫ్ కంపెనీస్ పార్ట్ వన్. టైప్స్ ఆఫ్ కంపెనీస్ పార్ట్ వన్ చూడండి. సో కంపెనీస్ యాక్ట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నిన్నటి కార్పొరేట్ వైర్లో కానీ, ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీలో కానీ, దానికి సంబంధించిన మెటీరియల్ ఇన్స్టిట్యూట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుతున్నారా? ఐసీఏ బీఓఎస్ నాలెడ్జ్ పోర్టల్లో బిజినెస్ లాస్ లో రైట్ కంపెనీస్ యాక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. వీడియో ఒకటి వినేస్తే సరిపోదు. ఓకేనా? ఎస్ సార్. ఓకే, బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.